ఇది ప్రజాధనాన్ని అడ్డంగా దుర్వినియోగం చేయడం. ఫారెస్ట్ అనేది ఋషికొండ అనేది ఋషులు అక్కడ తపస్సు చేసిన ప్రాంతం. అది ఒకప్పుడు ఎవరైనా సరే విశాఖపట్నానికి వస్తే ఈ కొండ చూసిన తర్వాత మేము విశాఖపట్నం వచ్చామని ఈ ఓడలు ఇవన్నీ వచ్చినప్పుడు పడవలు వచ్చినప్పుడు చూసుకునేవారు. అలాంటి ఋషి కొండకు కూడా ఇది చేసే పరిస్థితి వచ్చారు. అక్కడ ఎర్రదెబ్బలు అవన్నీ అయిపోయినాయి, అవేం కనపడవు ఇప్పుడు, లేవు కదా, అన్ని పోయినాయి కదా, అయిపోయినాయి, మింగేశారు అవన్నీ. అది ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి దాన్ని అంత రిజర్వ్ చేసి ఒక కొన్ని వందల సంవత్సరాల్లో అలాంటివన్నీ ఏర్పడతా ఉంటాయి. భూమిలో వచ్చే మార్పులు కానీ ఆ పర్టికులర్ గా ఉండే దీంట్లో రియాక్షన్స్ కానీ దానివల్ల వస్తాయి, అవి కూడా పోయే పరిస్థితికి వచ్చాయి. సో నెక్స్ట్ ఇది ఈరోజు నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ భూములు ఎవరైనా కొట్టేసిన మీ అసైన్మెంట్ భూములు బలవంతంగా లాగేసుకొని ఫ్రీ హోల్డ్ చేసుకున్నా, లేకపోతే మీకు తెలిసి ఎక్కడైనా అరాచకాలు అన్యాయాలు చేసి ప్రభుత్వ భూములు కానీ ప్రైవేటు భూములకు కానీ హాని తలపెట్టిన వ్యక్తులుంటే అవన్నీ మాకు చెప్పండి, మళ్లీ తిరిగి మీకు ఇప్పించే బాధ్యత మాది, చట్ట వ్యతిరేకంగా ఆక్యుపై చేసుకున్న వాళ్ళని పనిష్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. రెండు, ఖనిజ సంపద, భూగర్భ ఖనిజ సంపద సమాజ హితం కోసం ఉపయోగించుకోవాలి, అది కూడా వాల్యూ అడిషన్కి వెళ్ళాలి తప్ప ఇష్టానుసారంగా దోపిడీ చేయడం కరెక్ట్ కాదు. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా మీవి క్రషర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద క్వారీ వరకు ఏదున్నా కూడా మీవి కానీ బలవంతంగా లాగేసుకుని ఉంటే మీరు మాకు రిపోర్ట్ చేయండి, ముందుకు రండి, ధైర్యంగా మీకు ఇప్పిస్తాం, యథేచ్ఛగా ఫ్రీగా మీరు చేసుకునే స్వేచ్ఛ మీకు కల్పిస్తాం. ఈరోజు నేను పంచాయతీరాజ్ శాఖ లెక్కలు చూస్తా ఉంటే అసలు అడ్డగోలుగా నిధుల్ని అటు ఎటులిపినే తెలియట్లేదు. వాళ్ళ ప్రయారిటీ వాళ్ళు మంచి చెడ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రయారిటీ 600 కోట్లు పెట్టి ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు. అదే 600 కోట్లు ఈ పాటికి మనకి పెట్టించు, మనకి ఇక్కడ కనుక పెట్టుంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది, బూడిదల బస్సును పనిరదు, బాధేస్తుంది. అంత విలాసవంతమైన భవనం, ఓకే, వాళ్ళు అనుకున్నట్టుగా నేను వాళ్ళ ఆ వాదనకి నేను సరే అంటున్నాను, ఓకే, మీరన్నట్టుగానే అది కూర్చోబెట్టి ఎవరిని విఐపీస్ ఇస్తే ఉండటానికి అంత అవసరం ప్రస్తుతం. నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు ఏం చేయమంటారు మరమ్మతులు, ఏం చేయగల ఉంచండి అన్నాను. కొత్త ఫర్నిచర్ ఇంక కొనకండి, నేను తెచ్చుకుంటాను అవసరమైతే. అలాగే మన సెక్రటేరియట్ నుంచి స్టాఫ్ వచ్చారు మీకు, ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా, మీకు జీతం ఈ 3-4 రోజులు కలిపి మీకు 30-35 వేలు వస్తుంది మీకు. నేను సంతకాలు పెట్టిన మనస్కరించలే, నేనే అనుకున్నాను జీతం తీసుకొని పనిచేద్దాం అనుకుంటే యాక్చువల్గా లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు పంచాయతీ శాఖలు, 1000 కోట్ల అప్పులు ఉన్నాయో తెలియట్లా. ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ, అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం ఉంది తవ్వే కొద్దీ అసలు అనంతంగా లోపలికి వెళ్తానే ఉంది. మాకు ఒకటే అనిపించింది, ఇవన్నీ కరెక్ట్ చేయాలి. ఇవన్నీ ఇంత అప్పుల్లో అటు మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలంటూ డబ్బులు తీసుకోవడం చాలా తప్పు అనిపించింది. అందుకని వాళ్ళు చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను, నా జీతాలు ఏమి వద్దు కానీ నా దేశం కోసం మా నేల కోసం పనిచేస్తున్నాను.